వర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక వారం రోజులుగా పొదుటూరు నియోజకవర్గంలో లేకపోవడం వలన మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలతో పలకరించలేకపోయినా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని మా తల్లి విశాలాక్షిని సందర్శించుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ సంతోషాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మళ్ళీ ఈరోజు ఒక వారం తర్వాత మేము ఈశ్వరుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటానో ఆ తర్వాత పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సన్నిధిలో అంత ఆనందంగా ఉంటాను. వచ్చిన వెంటనే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తా ఉన్నాను. ఈరోజే ఉపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గ్రామ పంచాయతీకి సంబంధించిన 2-3 ఎకరాల స్థలం ఖాళీగా ఖాళీగా ఉండే స్థలాన్ని ఆ పంచాయతీ ప్రజల యొక్క అభ్యర్థన మేరకు ఒక అందమైన పార్కును తయారు చేసి దానికి అందించబోయడానికి ఈరోజే భూమి పూజ ప్రారంభించి పనిని ప్రారంభించాం. భూమిని ఎత్తి చేస్తా ఉన్నాం, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాం, లోపల ఆడవారికి సంబంధించినటువంటి జిమ్ పాయింట్ను అందరూ వాకింగ్ చేయడానికి కావాల్సిన వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆడుకునేదానికి కావాల్సిన ఆట వస్తువుల పరికరాలను, పచ్చటి గ్రీనరీని, గాంధీ పార్క్ ఈ విధంగా అయితే ఉందో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆ తరహాను మించి ఒక అందమైన పార్కును తయారు చేయడానికి ఈరోజు పని ప్రారంభించింది. ఈ అంచనా 4.5 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు. ఒక గ్రామ పంచాయతీలో ప్రజల కోసం 5 కోట్ల రూపాయలతో పార్కు నిర్మించినారు అని అంటే బహుశా రాష్ట్రంలో మేమే ఉంటాం. ఒక పంచాయతీ ప్రజల కోసం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే యొక్క నాయకత్వంలో నేను నా వారే ఉంటాను. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, స్థానిక నాయకులు కానీ వీరందరి సహాయ సహకారాలతో నేను పూర్తి చేస్తాను. దాని తర్వాత జమ్మల వణుకు ప్రయాణం చేసే రోడ్డులో టీవీ రోడ్ దాటుకుల మీద బొలవరం దాటిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఒక కాలనీ, అది కూడా రాచమల్లు కాలనీ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పేరు కూడా బోర్డు కూడా నేను ఎప్పుడు చూసి ఈరోజు చూసినా. వారు కూడా నేను వారణాసి పోకముందు అడిగినారు కొన్ని రోడ్లు కాలువలు కావాలన్నా. ఎవరు నన్ను వచ్చి ప్రజలు అడిగినా ఆ ప్రదేశంలోకి పోయి నేను చూసి ఇమ్మీడియట్గా ఆ పనులు చేయడం నాకు అలవాటు. ఈరోజు కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం వారణాసికి వస్తానని చెప్పిన ఈరోజు కూడా పోయి ఆ కాలనీ కూడా చూసినాం. ఒక 3 రోడ్లు కాలువలు, ఒక మెయిన్ డ్రైన్ అక్కడ అవసరం ఉంది. దాదాపు అది కూడా నాకు తెలిసి 1.5 కోట్లు ఇస్తారు. దానికి కూడా సంబంధించిన అధికారులు ఎస్టిమేషన్ తయారు చేయమన్నాం. అది కూడా ప్రారంభం వదిలిపెట్టబడ్డాం. అరకటవేముల సోమాపురం గ్రామాలకు సంబంధించిన వారికి ఎప్పటి నుంచో అనాదిగా వారిని బర్నింగ్ చేసే సమస్య, వేధించే సమస్య, వ్యవసాయ భూములకు వ్యవసాయానికి పోవడానికి కావలసిన ఒక వంక మీద కాజువే అవసరం. మనుషులు కూడా మరణించారు, వాటికి కూడా టెండర్ ప్రక్రియ ఇచ్చినాం. రేపో మాపో టెంకాయ కొట్టి దాన్ని కూడా మొదలుపెట్టబోతా ఉన్నాం. ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సంతోషానికి కావాల్సిన స్థితిని కల్పించడమే నా బాధ్యత. ప్రజలకు మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నాకు ఇంక వేరే జీవితం లేదు ప్రజలారా. మీరు తప్ప నాకు వేరే లోకం లేదు. నాకు కుటుంబమైనా, నా జీవితమైనా, నా సుఖమైనా, నా దుఃఖమైనా, నా విజన్ అయినా, నా ఆలోచనలైనా, నా ధనమైనా, నా స్వార్థమైనా ఒక్కటేమిటి, సర్వం మీరే. ఈ నియోజకవర్గంలోని ప్రజలను ఎంత సంతోషంగా నేను ఉంచగలుగుతానో అదే నా జన్మ చింత, నా జన్మకు అర్థం కూడా అదే.
ఈశ్వరుడిని పుట్టించడానికి కారణం కూడా ఇదేనే ఉంది. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని, వారు నాకు ఇచ్చిన కీర్తి ప్రతిష్టలకు ప్రతిఫలమే వారికి నేను సేవ చేయడం. అందుకే ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలికమైన వసతులను సంపూర్ణంగా అందించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తాను, నిర్విరామంగా పనిచేస్తాను. ప్రభుత్వంలోని అన్ని శాఖలను ఉపయోగించి ప్రజలకు కావలసిన వసతులను, అభివృద్ధిని అందిస్తాను. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మా సొంత డబ్బులను వెచ్చించడానికి కూడా వెనుకాడ అవసరమైనప్పుడు. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఇచ్చినాం, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తూ ఉన్నాం, వేల కోట్ల రూపాయలతో పేదవారి యొక్క సొంత ఇంటికలను పూర్తి చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 21 వస్తే కొన్ని వేల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవారికి సొంత ఇంటికల నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి బీగాలు ఇస్తాం. 20 కోట్ల ఉండే 2 కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడి కార్యక్రమం కింద 2 కోట్ల రూపాయలతో స్కూల్ను బాగు చేసి పిల్లలకు స్కూల్ కానుకగా ఇవ్వబోతున్నాం. 700 మంది దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలను మరో అందించబోతా ఉన్నాం. ఇలా ఒకటేమిటి, ఎన్నో మంచి కార్యక్రమాలతో ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలను పలకరించడమే నా బాధ్యత. ఈ ఊరిని సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. ఈ ఊరిని అభివృద్ధి పదవులకు తీసుకుపోవడమే నా నాయకత్వానికి చిట్ట చివరిగా మజిలి అదే. అంతకంటే వేరేది నాకేమి లేదు. ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే, అంతకంటే ప్రధానంగా తోడుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న నా పార్టీ కార్యకర్తలు, నాయకులు. మీరు లేకపోతే రాచమలు లేవు. పుత్తూరు నియోజకవర్గంలో రాచమలు బలంగా ఉండడానికి కారణం ప్రజల ప్రేమ ఒకటైతే, రెండవది నా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకులు, వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, నా పట్ల వారికి ఉండబడినటువంటి అచంచలమైన ప్రేమ, నిబద్ధత పార్టీ పట్ల. ఇదే నన్ను ఇంత దూరం ప్రయాణం చేయించగలిగింది. ఇన్ని విజయాలను పార్టీకి నేను అందించగలిగిన, ఇన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలను ప్రజలకు చేయగలిగినామంటే కారణం నా వారి, నా పార్టీకి సంబంధించిన నా సహచర మిత్రులు, నా సోదరులు, నా చెల్లెళ్ళి. ఇది జగమెరిగిన సత్యం, దేశవ్యాప్తంగా చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ దేశమంతా పులివిందుల తర్వాత పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం, పటిష్టమైనటువంటి నియోజకవర్గం, బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఎక్కడే కానీ లుకలుకలు లేవో, చిన్న పెద్ద ఎప్పుడో టీకప్పులో తుఫానులాగా ఒకటవారు అసమ్మతి వాదులు ఏదన్నా వచ్చినా కూడా మళ్ళీ అన్నదమ్ములాగా సర్దుబాటు అయ్యే పరిస్థితి తప్ప తీవ్ర స్థాయిలో చెప్పుకోదగిన అసమ్మతి కానీ, అసమ్మతి నాయకులు కానీ పార్టీకి ఇక్కడ లేదు. ఇంత బాగా పార్టీ పటిష్టంగా ఉంటే బాధ కలిగించే అంశం, జర్నలిజంలో ఏ పత్రికలు అయితే సత్యానికి సాక్ష్యంగా నిలబడాలనో ఆ పత్రికలు అబద్ధానికి వారసులుగా నిలబడతాయి.